Hello everyone, welcome back to our channel. I am Prathyusha. You are watching Graceful Glory Girl. So, ee roju video entante beerakaya toti palakurani easy ga ela chesukovalani chuddamu. So, chala different style lo untundandi, annitloki chala baaguntundi. So, idi ela chesukovalo chudabey mundu channel ni first time chustunnatlayite subscribe chesukondi, video nachinatlayite like cheyandi, share cheyandi. So, manaku kavalsina ingredients beerakayalanni neat ga wash chesukoni ila pieces ga cut chesukondi. Next onions, tomatoes అండ్ కొత్తిమీర కరివేపాకు. సో నెక్స్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, జీలకర్ర, మినపప్పు, తిరగమాతి ఉంటుంది కదండి, సో అవన్నీ వేసుకొని బాగా ఫ్రై అవ్వాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ కొంచెం ఫ్రై అయితే సరిపోతుందండి. నెక్స్ట్ దాంట్లో టొమాటోస్, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసుకొని కొంచెం 70% వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం బీరకాయ కూడా వేసి కొంచెం ఫ్రై చేస్తాము. సో ఇప్పుడు అవి 70% ఫ్రై అయిపోయిన తర్వాత బీరకాయలు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో బీరకాయలు చాలా త్వరగా కుక్ అయిపోతాయండి, సో ఎక్కువ టైం తీసుకోదు అసలు. సో చూడండి, ఒక 5 మినిట్స్కి అది బీరకాయ బాగా కుక్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లో స్పైసెస్ యాడ్ చేయాలి. అది కారం, పసుపు అండ్ కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపోయేంత వేసుకోండి. సో నెక్స్ట్ దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేస్తున్నాను. సో 2 టేబుల్ స్పూన్స్ సరిపోతాయండి, మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి వేసుకోండి. సో నెక్స్ట్ ఇవి బాగా మిక్స్ అవ్వాలి. సో బీరకాయ చాలా త్వరగా కుక్ అయిపోతుందని చెప్పాను కదా, ఎక్కువ టైం అసలు పట్టదు. సో ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని కొంచెం సేపు అలా మూత పెట్టేసి కుక్ చేసుకుంటే సరిపోతుందండి. నెక్స్ట్ దీంట్లో ధనియాల పొడి అండ్ గరం మసాలా, సో అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. సో జస్ట్ 1 టేబుల్ స్పూన్ వేసాను. సో ఇవి బాగా మిక్స్ అయిపోయి కుక్ అయిపోయింది కదా ఆల్మోస్ట్. నెక్స్ట్ ఇప్పుడు దీంట్లోకి మనం మెయిన్ ఇంగ్రీడియంట్ అవే అండి మిల్క్. సో 1/2 టీ గ్లాస్ వరకు యాడ్ చేస్తున్నాను. సో ఈ క్వాంటిటీ అంటే నేను 2 బీరకాయలే తీసుకున్నాను, సో దానికి 1/2 టీ గ్లాస్ సరిపోతుంది. మీరు ఇంకా ఎక్కువ తీసుకుంటే దాన్ని బట్టి మిల్క్ అనేది యాడ్ చేసుకోండి. సో ఇది ఇలా పక్కన అవుతుండగా ముందుగానే కుక్ చేసి పెట్టుకున్నానండి శనగబడల్ని, ఒక 100 గ్రామ్స్ వరకు తీసుకున్నాను. సో దాన్ని ఆల్రెడీ కుక్కర్లో కుక్ చేసి పెట్టుకున్నాను అనమాట. సో ఇప్పుడు దీంట్లో మనం ఇందాక ఏదైతే ఫ్రై చేసుకున్నామో అది కర్రీని దీంట్లో వేయాలి. సో కుక్ చేసుకున్న శనగబడల్లో ఇందాక మనం ఫ్రై చేసుకున్న కర్రీని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీంట్లో మళ్ళీ కుక్ చేస్తాము, సో అందుకని ఎక్కువ బీరకాయని దాంట్లో ఏం కుక్ చేయబడలేదండి. సో ఇప్పుడు ఒకసారి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి, మీకు ఇలా ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనుకుంటే ఇలానే ఉంచేసుకోండి, ఆర్ ఇంకొంచెం వాటర్గా కావాలి అనుకుంటే వాటర్ యాడ్ చేసుకొని. సో ఇప్పుడు సాల్ట్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని మళ్ళీ గ్యాస్ మీద పెట్టి, అంటే స్టవ్ మీద పెట్టి మళ్ళీ ఒకసారి ఒక 5 మినిట్స్ వరకు కుక్కర్లో పెట్టుకొని విజిల్ వచ్చేంత వరకు, ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలి. సో అప్పుడు మనకి బాగా బాయిల్ అవుతుంది అనమాట. సో చూడండి 5 విజిల్స్ వచ్చేసాయి, ఎంత బాగా కుక్ అయిపోయిందో, చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.